श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय कस्तूरी घनसार कुंकुमल सच्छ्रीचंदनालंकृतं कंदर्पाधिकसुंदरं घननिभं काकुत्स्थवं शध्वजं कल्याणाम्बरवेष्टितं कमलयायुक्तं कलावल्लभं कल्याणाचलकार्मुकप्रियसखं कल्याणरामं भजे। कस्तूरी गंधमु मोदलैनटुवंटि దివ్య అలంకారములతోటి శోభిల్లేటటువంటి వాడు, అదేవిధంగా తన సౌందర్యంతోటి మన్మధుణ్ణే మించినటువంటి నవమన్మథాకారుడు, యోగులను కూడా మోహించేటటువంటి సౌందర్యంతో ఒప్పేటటువంటి వాడు, సీతాదేవితో కలిసి భక్తులందరినీ కూడా అనుగ్రహించే ఆ కళ్యాణ రాముడు భక్తులందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలుతూగాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 121వ రోజుల మనము ప్రవేశించాము. మరి స్వామివారికి మొదట జయమంగళముతోటి మంగళాచరణము చేసి మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన శ్రీమతి వాణి జయరామ్ గారు ప్రముఖ ఆలపించినటువంటి ఆ సంకీర్తన మంగళాచరణాన్ని ఆలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమంగళం మంగళం జయం.
నాగుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు తనను ఆశ్రయించినటువంటి భక్తులందరిని కూడా అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. మరి అటువంటి స్వామివారికి జయమంగళం పలిగి మరి ఈనాటి బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానముతోటి సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సర్వంగానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం షోడశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షోడశ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీరామాయ నమః. హర్షరశ్మిభిరుద్యోతం
तस्यान्तःपुरमाबभौ शारदस्याभिरामस्य चन्द्रस्येव नभोऽंशुभिः। पायसभाण्डं चेतिकि रागाने ఒక్కసారి తన అంతఃపురం వైపు చూశాడు దశరథుడు. ఆ దివ్యమైనటువంటి తేజోమూర్తి ఆ పాయసభాండాన్ని అలా అందిస్తే ఇలా అందుకున్న దశరథుడికి చేతికందొచ్చిన కొడుకులులాగా అనిపించింది ఆ సన్నివేశం. అయితే ఆ దివ్యమైనటువంటి మూర్తి అంతర్ధానమైంది, అదృశ్యమైంది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ పాయసభాండాన్ని ఎక్కడకు తీసుకెళ్లేరు అని కూడా నిన్న మనం ఒక విచిత్రమైన సంఘటన అని అనుకుని ప్రాణుల దగ్గరికి కాదు తీసుకెళ్ళింది అని అనుకున్నాం కదా. దానికి ఉదాహరణ, దానికి ఒక బీజం. ఈ ఆలోచనకు ఒక విత్తనం ఎలా అంటే అశ్నీత ఇతి ప్రయచ్ఛవై అని చెప్పారు స్వామి. అంటే నీ భార్యలకి తినమని ఇవ్వు అని, ఏదో బహుకరించినట్లుగా కాదు. దానికి కారణం ఏమిటి అంటే మనం భర్తృహరి ఉదాహరణ చెప్పుకున్నాం. తనకి ఒకనొక యోగి పుంగవుడు నీ కోరికలన్నీ తీరతాయి అని చెప్పి ఒక దివ్య ఫలాన్ని ఇస్తే తనకంటే తన వాళ్ళకి ఇచ్చి తను సంతోషించడం లోకంలో కద్దు. కనుక తన ప్రేయసికి ఇస్తే ఆ ప్రేయసికి ఇంకొక ప్రియుడుంటే, ఆ ప్రియుడికి ఇస్తే ఆ ప్రియుడికి ఇంకొక ప్రియురాలు ఉంటే, ఆ ప్రియురాలకి ఇస్తే చిట్ట చివరికి ఆ పండుని ఆ ఒకనొక దాసి పేడ తట్టలో పెట్టుకుని తీసుకెళ్తూ రాజుగారు మేడ మీద నుంచి చూస్తూ ఉంటే సందర్భంలో ఆ దాసికి ఈ రాజుగారంటే ఎనలేని ప్రేమ. అది తీసుకొచ్చి రాజా నీకు ఒక దివ్యమైన బహుమానం ఇవ్వరా అని చెప్పి ఆ పేడ తట్టలోంచి తీసిన ఆ పండు ఇలా ఇలా తుడుచుకుని ఇస్తే అప్పుడు వచ్చింది వైరాగ్యం, అప్పుడు రచించారు ఆ నీతి శతకాలన్నీ అని అనుకున్నాం కదా. అలాంటి పొరపాటుకి తావు రాకూడదు అని. ఏమని ఇవ్వమన్నారు? తినమని ఇవ్వమన్నారు, ఇంకొకరికి సమర్పించేయమని కాదన్నమాట. ఇది మరొకరికి ఇచ్చే బహుమానం కాదు, వారు ఆరగించాల్సినటువంటి విష్ణుతేజం. అందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చింది. సరే, ప్రకృతంలో అక్కడ ఏం జరిగింది అంటే పాయసభాండాన్ని తీసుకుని తీసుకున్న పిదప దశరథుడి దృష్టి ఎలా ఉందో ప్రకృత శ్లోకం చెప్తోంది మనకి. హర్ష రశ్మిభిరుద్యోతం తస్య అంతఃపురం అని. ఈ మాట చెప్పుకునే ముందు ఒక చిన్న మాట మనం వివరించుకోవడం ధర్మశాస్త్రం ప్రకారం న్యాయం, ఔచిత్యం. మహారాజు అయిన అంతటి వ్యక్తికి ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు ఉండాలి కదా. ఆ ఉన్నతమైనటువంటి భావాలతో అనుభవాలతో కూడినటువంటి ఒకనొక గురుభక్తిని ప్రదర్శించేటటువంటి తరుణం అది. అందుకని ఈ పాయసభాండం తీసుకుని గురువుగారి దగ్గరికి వస్తాడు. ఋష్యశృంగుల వారు వశిష్ఠుల సమీపంలో ఉపవిష్టులై ఉంటారు ఎంతో ప్రశాంతంగా. నిజంగా పరిశీలించాలంటే అంతవరకు చూడలేని ఏ దివ్యమైనటువంటి తేజస్సు అలా అలా దగ్గర అవుతూ ఉంటే దివ్యాభరణాలతో అంత గొప్పగా చూసి కొద్దీ చూడాలనిపించేలాగా రెప్ప ఆర్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ పాయసభాండాన్ని ఎత్తిన పెట్టుకుని పరమానందంతో చుట్టూ తా ముమ్మారు ప్రదక్షిణం చేశారే దశరథుడు. ఆ దృశ్యం అంతర్ధానం అయిపోయింది అని వాల్మీకి మహర్షి చెప్పారే, కానీ కాలేదు. ఎందుకు కాలేదంటే అక్కడి నుంచి ఆ తల ఇలా తిప్పగానే కనిపించేది ఋష్యశృంగులు. అంతటి దివ్య తేజస్సుతో, ఎందుకు ఆ దివ్య తేజస్సు? బ్రహ్మతేజం ఇది. స్వాధ్యాయం, వేదం, నిరంతరం రామనామం చేయడం వల్ల మనసులో ఏ కాస్త కల్మషం, కృత్రిమం, కపటం, ద్రోహం, వంచన లేని మనస్సు కనుక ఒక పసిపిల్లవాడిని చీచీ అన్నా సరే, వాడి పేరు పెట్టి పిలిచినా సరే, వాడిని ఎలా నవ్వించినా కవ్వించినా సరే, వాడిలో వాడు ఆడేసుకుంటూ ఆనందంతో పరవశంతో ఉండేలాంటి దివ్యమైనటువంటి నిర్మలమైన ముద్దు గొలిపే మోము మన ఋష్యశృంగులది. వారి దగ్గరికి వచ్చారు, కాదు రాకుండా ఉండలేరు. ఎందుకని అంటే అక్కడ చెప్తారు గురుదేవ, ఎంతకాలం నేను ఎంతలా ఎదురు చూసినటువంటి దివ్యమైన సంఘటన ఇది. ఇన్నాళ్ళకి ఇలా నన్ను వరించింది అంటే దీనికి కారణం మీరు కాదా? ఇలాంటి మహనీయులకి కర్మ అంతమందు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత గురిదక్షిణ ఇవ్వాలి అని శాస్త్రాలు చెప్తాయే. నేను మీకు
నా గొంతు గద్గదమవుతోంది. ఒక్క క్షణం, శ్రీరామ, నేను మీకు ఇవ్వగలిగింది, ఇవ్వడానికి మిగిలింది ఏముంది? ఏమీ లేదు. ఎందుకని లేదు? నీకు రాజ్యాలున్నాయి, మణులున్నాయి, మాణిక్యాలు ఏవో వగైరాలు వగైరాలు అంతా ఇదివరకు శాస్త్రోక్తంగా తూర్పు ఒకరికి ఇవ్వాలి, దక్షిణ దేశం ఒకరికి ఇవ్వాలి, పడమర ప్రాంతం ఒకరికి ఇవ్వాలి, ఉత్తర దేశం ఒకరికి ఇవ్వాలి అని చెప్తే పంచి ఇచ్చేసిందే. ఆ మహనీయులు ఏమైనా ఉంచుకున్నారా? అంతా తిరిగి నాకే ఇచ్చేశారు. ఇచ్చేస్తే తిరిగి పుచ్చుకున్న మిగిలింది. ఇది ఒక రకంగా భిక్ష. అలాంటి మహనీయులే ఇలాంటి వస్తువులు నాకక్కర్లేదు పొమ్మంటే తిరిగి ఎవరో అక్కర్లేదని ఇచ్చేసిన దాన్ని వారివిస్తట్లో వారివిస్తట్లో తీసిన ఆ లడ్డు కొంత, ఖాజా కొంత, మరొకటి కొంత తీసి మనం ఇంకొక అతిథికి వడ్డిస్తామంటే ఆ బే నాకెందుకండి అని అనరా? వాళ్ళు ఆశపడతారా? ఏదో ఒకనొక కుక్క ఎంగిలి నోట్లో ఉన్న రొట్టి ముక్కలాగా కనిపించదా వారి కంటికి? కనుక ఇంకా మీరు అసలే అంగీకరించరు. కానీ ఇంకా మీకు ఇవ్వడానికి ఏం మిగిలింది? నేను నేనుగా తప్ప. కనుక వాసుదేవ, ఒక క్షణం, శ్రీరామ 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 శ్రీరామ, ఒక దగ్గర వ్యాఖ్యానంలో వివరిస్తారు. స్వామి, నేను నేనుగా మిగిలేను, నన్నే మీకు సమర్పించుకుంటాను అని. మీ సేవ చేసుకుంటూ చిరకాలం మీ భక్తుడిగా ఉండిపోయే అవకాశాన్ని అనుగ్రహించి ఈ దీనుణ్ణి కృతార్థుణ్ణి చెయ్యమని దశరథుడు ప్రార్థించినట్లుగా. అప్పుడు ఋష్యశృంగుల వారు చెప్తారు, పెద్దలు చెప్పారు ఈ మాటలు, మనం కల్పించుకున్నవి కాదు. దశరథ, నీ అదృష్టం మంచిది. ఒకనొక యోగ్యమైనటువంటి వ్యక్తి నుంచి ఏమాశిస్తాడు హృదయం? నీ హృదయంలో నాకు ఇంత చోటిచ్చి నీ హృదయాన్నే నాకు సమర్పించినందుకు దానికే అదే పెద్ద పరమ దక్షిణగా నేను పరమానందంతో సంతోషంతో ఉన్నాను. కనుక నీ ఆస్తులు సంపదలు వీటన్నింటికంటే వెలకట్టలేని నీ వైభవం కంటే నీ హృదయమే నాకు మిన్న అని ఆ హృదయాన్ని, హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే గురుదక్షిణగా భావించి ఋష్యశృంగుల వారు, ఇది తీసుకెళ్ళి నీ రాణులకి సత్సంతాన శుభఫల ప్రాప్తిరస్తు వంశాభివృద్ధిరస్తు అని దీవించి ఆ రాజుకి ఆ పాయస పాత్రను చూపిస్తే దర్భల మీద పెట్టి ఆ పాయస భాండం అక్కడ ఆ గురువులకి పాదాభివందనం చేసి ఈ గురువుల ఆశీర్వచనంతో పాటుగా ఆ పాయస భాండాన్ని మోసుకుంటూ తన రాణుల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం అది. అప్పుడు ఎలా కనిపిస్తుంది తన రాణి నివాసం అంటే, ఇంతకుముందు ఎన్నడూ పరిచయం లేనిదా, రాణులు తెలీదా, రాణులు ఉండే చోట్లు తెలీదా? వాల్మీకి మహర్షి చెప్తున్నారు, హర్షరశ్మిభి ఉద్యోతం అని. అంటే పట్టరాని ఆనందంతో పొంగి పొంగిపోయేటటువంటి సంతోషంతో ఈ సంతోషమంతా కళ్ళల్లో నిండిపోతే అదే పెద్ద కాంతి పుంజమైతే ఈ కాంతి వేగంతో ప్రతిఫలిస్తున్న, రిఫ్లెక్ట్ అవుతున్నది ఆ రాణివాసం అంతా. కనుక హర్షరశ్మిభి ఉతు ద్యోతం, గొప్పగా భాసిస్తున్నా అన్నారు. అంటే తను ప్రాణాది ప్రాణంగా భావించే తన ప్రేయసి లేదా మరొకరు వారితో కలిసి తనంటే ప్రాణం పెట్టేలాంటి చోటికి అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో వారిని తీసుకుని వచ్చామనుకోండి,
చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన చోటే అయినా ప్రతి ఒక్క క్షణం ఎంతో ఉత్కంఠభరితంగా ఎంతో సంతోషంతో ఏదో లోపల నుంచి పటరాని ఆనందంతో ఉన్న ఆ సందర్భం అలా ఉయ్యాలవుతున్నట్లుగా జుమ్మని మనస్సంతా ఆకాశంలో గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. ఒకనొక సందర్భంలో భయంకరమైనటువంటి పోరాటాన్ని జరిపి దేశ రక్షణ కోసం రేయింబవళ్ళు కష్టపడి ఆఖరి క్షణం వరకు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆ శత్రువులందరినీ ఓడించి అజేయంగా తిరిగి వచ్చినటువంటి యుద్ధవీరుడికి ఏ భావన, ఏ స్థితి ఉంటుంది తన అమ్మ నాన్న దగ్గరికి, తన సైన్యాధ్యక్షుడి దగ్గరికి, తన దేశాధినేత రాజు దగ్గరికి వచ్చేటప్పుడు? ఒకనొక సందర్భంలో ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఒకనొక ఆటలో చిట్ట చివరికి అనూహ్యమైన రీతిలో గెలుపొందినటువంటి ఒక ఆటగాడికి ఆ గెలుపు వల్ల వచ్చిన ఆ పతకమో ఏదో అది ఉంటుందే, అది ఆ కప్పు పట్టుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది దశరథుడికి, అలాంటి ఆనందంగా. కనుక ఏ విధమైనటువంటి దీపపు కాంతులతో వాటితో అలంకరించారు ఈ ప్రాంతం అంతా, తన రాణివాసం అంతా అలాంటి రాణివాసానికి వచ్చారని చెప్పలా. అవే రాణులు, అవే రాణివాసాలు వెనక ఒక దగ్గర మనం వర్ణించుకున్నాం, ముక్కు బుట్టలాగా తలంతా పండిపోయి ఆ దశలో కడుపు పండాలి అని ఊవిళ్ళూరుతున్నటువంటి ఆ రాణులంతా చేసిన ఒకనొక శుభ సంకల్పం అశ్వమేధ సంకల్ప ఘట్టంలో మరి ఆ కొప్పు ముడిచి కొప్పులో పువ్వు పెట్టుకుని కాళ్ళకి పారాణి పసుపు నుదుట పెద్ద పార్వతీదేవంతటి కుంకుమ బొట్టుతోటి అలా కొంగు కప్పుకుని దశరథుడి వెంట ధర్మాన్ని ఆచరిస్తూ అతడి ధర్మాన్ని రక్షించడానికి మేమే సన్నద్ధులం అని చెప్పే ధర్మ పత్నులుగా ఉన్నటువంటి ఆ రాణుల సన్నివేశం, ఆహార్యం, ఆ వాతావరణం అంతా కానీ ఇంత గొప్పగా ప్రకాశించింది అంటే అది ఆనందం వల్ల. మనం ఏదైనా పొందాలి అని అనుకున్నది, పొందలేమేమో అని మనసులో చాలా దిగులు అనిపించినది, ఊహించలేనంతగా గొప్పగా దైవానుగ్రహం వల్ల పొందగలిగినప్పుడు ఉండేటువంటి స్థితి ఇది. ఈ స్థితిలో వర్ణిస్తారు అక్కడ ఏమనంటే, హర్షరశ్మిభిః ఉద్యోతం తస్య అంతఃపురం ఆబభౌ శారదస్య అభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః. ఇలా ఉంది అని వర్ణిస్తారు. చాలా జాగ్రత్తగా గమనించాలే. ఈ అంతఃపురం రాజు యొక్క కంటికి ఎలా కనిపించిందో వర్ణిస్తున్నారు. ఇది దశరథుడి మనోభావం, ఇలా ఉంది అని చెప్తారు. అయితే ప్రతి దగ్గర పోలిక ఉపమానం చెప్పి మన కళ్ళకు కట్టినట్లుగా నిరూపించేటటువంటి వాల్మీకి మహర్షి దశరథుడు పొందిన ఆనందాన్ని ఏ నాడు ఒక్క కాణికి ఒక్క రూపాయికి కూడా నోచుకోక ఎదురు చూసిన వాడికి హఠాత్తుగా ఏదో మీరు మొన్న చీరలు కొని ఒక కూపన్ పుచ్చుకున్నారు కదా మేడం, మీకు ఒక రవల్ నెక్లెస్ తగిలింది, లేకపోతే ఇంకోటి ఏదో అపార్ట్మెంట్ మీకు బహుమతిగా వచ్చింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి రేపు సాయంకాలం ప్రోగ్రాంలో అంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని అలాంటి ఆనందాన్ని కూడా మనకి తెలిసిన పద్ధతిలో నిరూపించి చెప్పిన వాల్మీకి మహర్షి ఈ పాయస భాండం చేతికి వచ్చిన తరువాత ఇల్లాలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సన్నివేశానికి పోలిక ఏం చెప్పలేదు. ఇలాంటి స్థితిలో వెళ్ళాడు దశరథుడు ఈ విజయోత్సాహంతో అనే మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే దానికి సాటి లేదు. ఇది 60,000 సంవత్సరాలుగా ప్రతి క్షణం ఇహనో ఇప్పుడో అని ఎదురు చూస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు 350 మంది అని చెప్తారు, అంతే 50 ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరితో కలిసి ఇలాంటి స్థితిలో ఇన్ని ప్రయత్నాలు చేసిన దశరథుడు అంతర్యామి అలసితి స్వలసితి అన్నట్లుగా, ఇదే ఆఖరి ప్రయత్నమా అన్నట్లుగా చేసినటువంటి తరుణంలో లభించినటువంటి ఇంత దివ్యమైనటువంటి వరప్రసాదం పుత్రుల విషయంలో దానికి పోలిక లేదు. దేవేంద్రుడికి యుద్ధంలో సహాయపడి గెలుచుకు వచ్చినటువంటి దశరథుడు ఏ ఆనందంతో వచ్చాడో అలాంటి ఆనందంతో వచ్చాడు అని చెప్పలేదు. మరొక సందర్భంలో ఋష్యశృంగుల వారు వస్తే రోమపాదుడు ఎంత ఆనందంతో ఆ దేశమంతా సువృష్టి కురిస్తే ఎంత హర్షంగా ఉన్నారో అంత ఆనందంతో అనే పోలిక చెప్పలేదు.
పిల్లల విషయంలో తన కోరిక నెరవేరుబోతోంది అనేటటువంటి దశరథ మహారాజు యొక్క అంతరంగాన్ని వివరించడానికి వాల్మీకి మహర్షికి మాటలు లేవు. లోకంలో ఏ ఒక్క తల్లిదండ్రుల దగ్గర అయినా సరే వారి పిల్లల విషయంలో ఇదే అనుభూతి మాటల్లో చెప్పరానిది. మనం పడిన కష్టాలేవి పడకూడదు, మనం కష్టపడి సంపాదించిన దీనికి అంతకీ వారసత్వంతో ఒక్క పిల్లైనా సరే ఒక్క నలసైనా సరే నాకు ప్రసాదిస్తే ఆ భగవంతుడు అని ఎదురు చూసే ప్రతి తల్లి తండ్రి కూడా ఆ పుత్రులు కలుగుతున్నారు అని ఏదో టెస్ట్ కోసం వెళ్ళొచ్చిన తర్వాత అలా అన్యమనస్కంగా ఏదో దినపత్రిక తిరిగేస్తూ ఉండేటటువంటి ఆ యజమానికి ఒక్కసారిగా మేడంకి కన్సీవ్ అయిందండి, పలు మీరు మిమ్మల్ని ఒక్కసారి డాక్టర్ గారు వచ్చి కలవమన్నారు అన్నప్పుడు ఎగిరి గంతేసి వంటింట్లో వాళ్తాడే, ఆ ఇల్లాలి ఆనందం పట్టరానంత ఏమండి మీటింగ్లో ఉన్నారా, ఒక్క శుభవార్త, మీరు చాలా సంతోషించే విషయం డాక్టర్ గారు ఇలా చెప్పారు అని పరవశంతో ఇంత ముఖం చూసి చేసుకుని చెప్తుందే. దీనికి అంతకీ కారణం పిల్లలు, 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 కన్న ప్రేమ, వాత్సల్యం. ఆ వాత్సల్యానికి కొలబద్ద లేదు లోకంలో. కనుక ఇంతల్లా ఉవిళ్ళూరిపోతున్న దశరథుడికి దైవానుగ్రహం కలగడంలో అధనుడికి ధనం ప్రాప్తించినట్లుగా పోలిక ఉంది. మరో దగ్గర పోలిక, మరో దగ్గర పోలిక. ఇక్కడ ఒక దగ్గర దేవేంద్రుడు అమరావతిని పాలించినట్లుగా దశరథుడు పాలిస్తున్నాడు, అక్కడ ఉండేటటువంటి ఆ ప్రజలంతా కూడా ఇలా అనుకుంటున్నారు అని ప్రతి దగ్గర పోలిక. దశరథుడికి కాబోయే పుట్టబోయే పిల్లల విషయంలో ఇంత ఆనందం పడుతున్నాడు అనడానికి పోలిక లేదు. ఈ రహస్యం తెలియనటువంటి ఇంతటి తల్లిదండ్రుల అంతరంగం అర్థం చేసుకోలేనటువంటి పిల్లలు, వారికేదో ఒక అభిప్రాయం, ఈ అమ్మ ఈ నాన్న నా సుఖానికి అడ్డుపడుతున్నారు అని ఒకనొక చెడు ఆలోచన వీరిని పక్కన పెట్టి నేనే ఆలోచించుకుంటాను, నా సుఖం నేను చూసుకుంటాను, కాదు కాదు నేను చూసుకున్నదే నాకు రైట్, నాకు సుఖం, నాకు మంచి అనేలాంటి ఒక చిన్న తప్పటడుగు ఎంతటి దురదృష్టకరమైనటువంటి, ఎంతటి బాధాకరమైనటువంటి సన్నివేశం లోకంలో. కనుక వాల్మీకి మహర్షి పుత్ర వాత్సల్యం, పిల్లల మీద ప్రేమ, పిల్లల కోసం పెద్దలు పరితపించే ఈ విధానాన్ని అంతని ఇంత గొప్పగా చెప్పదలిచి ఆ కళ్ళలో ఆనందాన్ని చూసి ఆ ఆనందంతో మెరుస్తున్న అంతఃపురం అని వర్ణించారన్నమాట. ఇంకా చాలా చెప్పాలి, అయితే ఒక్క మాట, వాసుదేవా ఇది చాలా సంతోషకరమైన విషయం కదా, కనుక ఆనందంగా ఉత్సాహంగా చెప్పండి అంటున్నారు మన స్వామి. నిజమే, చాలా విచిత్రం ఏంటంటే అనుభవించేటప్పుడు మాట రాదు, కళ్ళు మూతలు పడతాయి, భావ పరంపరే మనస్సులో తెరలు తెరలుగా పెడుతూ ఉంటుంది. విచిత్రం, ఇక్కడ అనుభవిస్తూ మాట్లాడడం అనేది రామానుగ్రహాన్ని, ఏమన్నారు, రామానుగ్రహాన్ని అనుభవిస్తూ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఆ సన్నివేశాల్ని చూస్తూ మనం అక్కడ ఉన్నంతగా పెద్దలు, ఉన్నంతగా పెద్దలు వ్యాఖ్యానంలో వివరిస్తూ ఉంటే ఎందుకో ఈరోజు ఇలాంటి సందర్భం చాలా పటరాని ఆనందం. దశరథుడి మాట ఏమో నిజంగా మనం చూడలేదు కానీ మనం అనుభవించేలాగా పెద్దలు వ్యాఖ్యానించారు. కనుక నన్ను నేనుగా సమర్పించుకుంటున్నాను అని చెప్పిన దశరథుడు ఋష్యశృంగుడి ఆశీర్వచనానికి ప్రభావితమై ఇంకా ఆనందంతో, అంటే ఈ గురువుగారి ఆశీర్వచనం మన్ననలను కూడా పొంది వీరిని ధిక్కరించినట్లుగా కాకుండా తన పని అయిపోయిన తర్వాత పురోహితుణ్ణి విడిచిపెట్టి వాడి అలనా పాలన వాడి ఊసే ఎత్తకుండా పట్టించుకోకుండా వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం లేకుండా గురువుల దీవెనలు పొంది వీరి ఆశీర్వచనంతో తీసుకున్నటువంటి ఆ పాయస పాత్రను అక్కడికి తీసుకెళ్లేరు. అక్కడ పోలిక లేదు. అయితే ఆ అంతఃపురం ఎలా కనిపించిందో అక్కడ ఉంది పోలిక.
ఎలా ఉంది అంటే ఒకానొక శరదృతువులో అంటే వర్షాలన్నీ తగ్గిపోయిన తర్వాత ఏ మబ్బులు లేకుండా ఆకాశమంతా నిర్మలంగా ఉండగా అలాంటి ఆకాశంలో ఒకానొక పున్నమి నాటి రాత్రి నక్షత్రాలన్నీ అలా మిణుకు మిణుకుమని మెరుస్తూ ఉంటే ఆ చుక్కల మధ్యలో చంద్రుడు నిండుగా 16 కళలతో లోకానికి అంతకీ ఆహ్లాదకరమైనటువంటి వెన్నెలని కురిపిస్తూ ఉంటే దశరథుడికి ఈ అంతఃపుర ప్రాంతమంతా అలా కనిపించింది. ఈ అంతఃపుర ప్రాంతంలో తొలగిన మబ్బులు ఏమి అన్నారు ఈ రాణుల చింతలన్నమాట. ఇవి మబ్బుల్లాగా ఈ ముఖ సౌందర్యం లేకపోతే మనస్సులో ఉండేటువంటి ఆనందాన్ని కమ్మేసుకుంటున్నాయి అవి, కనుక అవి తొలగిపోయాయి. మరి ఇక్కడ నక్షత్రాలేమీ అన్నారు ఆ దాసీజనమంతా, వారందరికీ కూడా హుషారే, వాళ్ళకే ఏదో ఒకనొక పండగ జరగబోతోంది అన్నట్లుగా. మరి ఎంతమంది చంద్రులు ఆకాశంలో అలాంటి శరత్ పూర్ణిమ నాడు ఒక్కడే చంద్రుడు, ఇక్కడ ముగ్గురు పున్నమి చంద్రులు 16 కళలతో నిండుగా ఉన్నారన్నమాట. కనుక తస్య అంతఃపురం ఆబభౌ శారదస్య అభిరామస్య, శరదృతువులో ఉన్నటువంటి అభిరామస్య ఏ కళంకమూ లేనటువంటి చంద్రుడిలో కూడా ఒక చిన్న మచ్చ ఉండొచ్చు, తన రాళ్ళున ముఖాల్లో ఏ ఆకాశ మచ్చ కూడా లేదు. కనుక అభిరాముడైన నిష్కళంకితమైనటువంటి చంద్రుని వలే నభో నభః ఆకాశం అంశుభీ ఆ చంద్ర కిరణాలతో ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తుంది ప్రకాశిస్తోంది అని తాత్పర్యం. తర్వాతి శ్లోకం, స్వంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ పాయసం ప్రతి గృహీష్వ పుత్రీయంతు ఇదమాత్మనః. ఆ మహారాజు అంతఃపురానికి ప్రవేశించి కౌసల్యను గూర్చి ఇలా పలికేడు అన్నారు. ఇక్కడ ఒక చిన్న విరోధం. ఏం విరోధం అంటే యుక్తితో ఆలోచించాల్సింది. కొన్ని శ్లోకాలకి చిక్కుముడి విడాలంటే ఎన్ని గంటలు కూర్చున్నా తేలదు. తరువాతి సర్గలో ఒక దగ్గర ఏమనొస్తుందంటే 18వ సర్గలో 2వ సర్గ శ్లోకంలో సమాప్త దీక్షా నియమ పత్నీగణ సమన్విత అని కార్యక్రమం అంతా ముగించుకుని దీక్ష పూర్తయిన తర్వాత తన భార్యలతో కలిసి సేవకులతో కలిసి తన అంతఃపురానికి వెళ్ళారు రాజుగారు అని ఉంది. మరి ఇక్కడ అంతఃపురం ప్రవిశ్య అంటే ఇప్పుడు ఒకసారి వెళ్ళి పాయసమిచ్చి మళ్ళీ వచ్చి అని అర్థమా? కానే కాదు. మళ్ళీ ఇంకొక మాట, ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ రాణులు కూడా ఉండకుండా అంతఃపురంలో ఉన్నారా అని మరొక మాట. అంటే ఇక్కడ కొంత యజ్ఞప్రయోగం మనకి తెలియాల్సి ఉందన్నమాట. యజ్ఞప్రయోగం చేసేటప్పుడు బ్రహ్మగారు అని ఒక ఋత్విక్కు ఉంటారు. ఆ బ్రహ్మగారికి పక్కనే యజమాని గారు ఒక ప్రధాన వ్యక్తి ఉంటారు. వారిద్దరూ పక్క పక్కన కూర్చుంటారు. ఈ పత్ని అనే ఆమె ఇల్లాలు కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తారు. అంటే ఏమి తాత్పర్యం? ప్రతి దగ్గర ఆమెను ముందేసుకుని వచ్చిన వాళ్ళతో ప్రతి వాళ్ళతో వెళ్లే వాళ్ళతో ఇష్టాగోష్ఠిగా వ్యవహారాలు చేయడం తగదన్నమాట. మరి ఏం చేయాలి అన్నారు? దీనికోసం ప్రత్యేకంగా ఎవరికీ కనిపించకుండగా నిజంగా రాజుగారి యొక్క రాణిగారు ఎలా అయితే అంతఃపురంలో లోపల ఒకనొక రహస్యమైనటువంటి సన్నివేశంలో ఉంటారో అలా ఇక్కడ ఒకటి నిర్మించాలట. దాని పేరే పత్నీశాల అంటారు. ఆ పత్నీశాలలో ఈ యజమానికి సంబంధించిన అప్పజల్లెళ్ళో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో ఒకరు తోడుగా ఆ యజమానురాలుకి సహాయంగా ఉంటారన్నమాట. ఆ స్థితిలో ఆ పత్నీశాలలో ఉన్నటువంటి ఆ యజమానురాలుకి ఏదైనా అందించాల్సి వస్తే ఇవ్వాల్సి వస్తే వ్యవహారాలు ఏవైనా ఉంటే అది అక్కడికి వెళ్ళి చేస్తారన్నమాట. కనుక ప్రకృతంలో అంతఃపురం లాంటి తన రాణులను ఏకాంతంగా ఉంచేటటువంటి ఆ ప్రదేశం ఏదో పత్నీశాల. ఆ పత్నీశాల ఈ యాగశాలలో ఉంటుంది కనుక ఆ ప్రాంతానికి వెళ్ళారు అని దానికి అర్థం అన్నమాట. అంతే తప్ప నీ కార్యక్రమం నువ్వు చేసుకో, నా పనున్నప్పుడు పీలు అని చెప్తే అంతఃపురానికి వెళ్ళిపోయారు అని అర్థం కాదు. అంతేకాదు ఇంకొక తాత్పర్యం, ఈ రాణులందరినీ వెంటేసుకుని మధ్య మధ్యలో హోమం చేస్తూ ఓసారి పురోహితుడికేసి ఓసారి భార్యకేసి చూస్తూ వ్యవహారం చేయట్లేదు దశరథుడు. కనుక ఇక్కడ అంతఃపురం ప్రవిశ్య అన్నదానికి ఈ యాగమండపంలోనే ఈ యాగశాలలోనే ఒక మూలగా రహస్యంగా ఏకాంతంగా ఉన్నటువంటి పత్నీశాలలో అని అర్థం అన్నమాట. ఇంకా చాలా తాత్పర్యం. ఏమని, మామూలుగా అయితే పెద్దరాణిగారి గృహం అది, ఇంకొక మధ్యరాణిగారిది ఇది, చిన్నమ్మగారిది ఇది అని అలా విడివిడిగా ఉంటాయి. అందరూ ఏదో సత్రవులో ఒకనొక దగ్గర పెట్టినట్లుగా వాళ్ళ చెంబు తప్పేలా పెట్టుకుని అక్కడ ఉంటారా? ఉండరు. కానీ ఇక్కడ పాయసం పంచేటటువంటి సందర్భంలో ముగ్గురు ఒక దగ్గర ఉన్నారు. ముగ్గురు ఒక దగ్గరే ఉన్నారు అని ఎలా తెలిసింది అన్నారు. కౌసల్యకి ఇచ్చినటువంటి పాయసం ఆమె వెంటనే తినలేదు, కైకేయికి ఇచ్చిన తర్వాత తింది. మరి ఆ విషయాలు కూడా వర్ణించుకోవాలి ఈవేళో రేపో సందర్భాన్ని బట్టి. కనుక ఇవన్నీ పరిశీలిస్తే
కౌసల్యకి ఎంత ముట్టింది, కైకేయికి ఎంత ముట్టింది, అసలు నాకు రాజుగారు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఒకరికొకరు పంపకాల విషయంలో అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంతవరకు పెళ్లికి 10 రోజులు ముందు వస్తే నాకు ఇలాంటి చీర పెట్టడం అని ఇంతలోనే కోపం వచ్చేస్తే, అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కానీ అది పెద్ద బహుమతి పట్టుకొచ్చింది కనుక దానికి అంత ప్రాధాన్యం అని ఆడపడుచుకి అలిగితే ఆడపడుచు. ఇలాంటి సందర్భాల్లో అమ్మో వాళ్ళని ఊరుకోపెట్టి ఓ దారికి తేవడం అంటే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. 10 పెళ్ళిళ్ళైనా చేయొచ్చు కానీ ఒక్క పెళ్లికి వచ్చినటువంటి ఈ ఆత్మీయ బంధువుల్ని అందంగా సరిపెట్టి పంపించడం అంటే చాలా చిక్కు పరీక్షే. ఇక్కడ దశరథుడికి కూడా అలాంటిదే వచ్చిందనమాట. సరే, ప్రకృతంలో అంతఃపురం అంటే ఈ యాగశాలలో ఉన్నటువంటి పత్నీశాల ప్రాణులు ఉండేటటువంటి ఒకనొక చోటు, అక్కడికి ప్రవేశించి మహారాజు గారు మొట్టమొదట ఆత్మనఃపుత్రీయం ఇదం పాయసం ప్రతి గృహీష్వ. కౌసల్య, మన వాళ్ళైతే కౌసి అని పిలుద్దరేమో, ఆ రాజుగారు శబ్దములు వ్యుత్పత్తి వివరం అంతా తెలిసిన వ్యక్తి కనుక ఇంగితజ్ఞాహి కౌసలా అన్నారు కనుక అలాంటి మనస్సు అంతరంగం పెరిగిన ప్రతి ఒక్క ప్రజలు అలా ఉన్నారంటే మరి ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కూతురు రాజుగారి పిల్ల ఇంకెలా ఉంటుంది. కనుక ఓ కౌసల్య, ఆత్మనః పుత్రీయం అంటే మనస్సులో ఆంతర్యం అంతరంగం ఎరిగినటువంటి ఓ రాణి ఇల్లాలు, మనకు పుత్ర సంతతిని ఇచ్చేటటువంటి ఇదం పాయసం ప్రతి గృహీష్వ తీసుకో అని ఇచ్చేదనమాట. ఇది అబ్రవీత్ అని పలికారు. అలా పలికినప్పుడు తర్వాతి శ్లోకం, కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః. తర్వాతి శ్లోకం కూడా చదివేసుకోవాలి ఒక్కసారి. కైకేయ్యై చ అవశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాదు ప్రదదౌ చ అవశిష్టార్థం పాయసస్య అమృతోపమం అని ఉంది. సరే, ఏమి తాత్పర్యం అంటే నరపతి మహారాజు చాలా ఔచిత్యాన్ని గమనించి, ప్రజ నరపతి అంటే ఎవరు, రాజు, జనరంజకుడు, ఏ ఒక్క ప్రజలలోనూ మనోరంజనానికి కొంతైనా కూడా తగ్గకుండా లోటు రాకుండా ప్రవర్తించేటటువంటి, ఎప్పుడూ ప్రజల ఆనందం సంతోషం దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆ మహనీయుడు, ప్రజలందరినీ ఒక ఉన్నతమైనటువంటి భావాలతో నా తరువాత వారసుడుగా నేను గొప్పగా చెప్పుకునేలాంటి నా ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను నిలిపేటటువంటి ఒకనొక పురుషోత్తముడు ఆవిర్భవించాలి అని పట్టపురాణి దగ్గరే ఈ అవకాశం కనుక, మరి పెద్ద కొడుకుకే కదా రాజ్యాధికారం, కనుక నరపతి పాయసార్థం దదౌ తదా అన్నారు. ఈ మొత్తం ఉన్న ఈ భాండంలో 8 భాగాలుగా భావిస్తే 4 వంతులు అంటే సగం తీసి కౌసల్యకి ఇచ్చారట. ఆ తరువాతి మాట అర్ధాదర్ధం, ఇంకెంత మిగిలింది అన్నారు, 4 వంతులు మిగిలింది అని అనుకున్నాం అనుకోండి, దానిలో సగం అంటే 2 వంతులు భాగం, సగంలో సగం అర్ధాత్ అర్ధం దదౌ చాపి సుమిత్రాయై సుమిత్రకి ఇచ్చారట. ఆ తరువాత కైకేయ్యై చ అవశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్, ఇక్కడే ఉంది ఏమనంటే కౌసల్యకి ఇచ్చిన తరువాత ఇంకా సగం మిగిలింది. ఈ సగం తనకు చాలా ప్రియమైనటువంటి కైకేయికి ఇచ్చేస్తే అమ్మో సుమిత్రకి అసలు భాగమే లేకుండా పోతుంది. మరి సుమిత్రది తరువాతి వంతు కదా, మరి సుమిత్రకి ఇచ్చేస్తే అమ్మో కైకేయి మీద తనకి మనస్సు కదా, తనకి ఇవ్వకపోతే తన మనస్సు ఊరుకోదే. అంతేకాదు ఈ రాణులందరిలోనూ నేనే విరోధాన్ని విప్లవాన్ని తెచ్చిపెట్టినట్లు అయిపోతుంది, లోకం కూడా ఊరుకోదు. నీ రాణులకు పంచు అని స్వామి చెప్తే తన బుద్ధిని చొప్పించి ఏదో ధర్మంలో సత్యం వదాలో వద చెప్పడం తీసుకుంటాను, ధర్మం చెరాలో పాటించడం తీసిపడేసి ధర్మం అనే దాన్ని తీసుకుంటాను, ధర్మం గురించి పెద్దగా చెప్తూ ఉంటాను, అటు నిజాన్ని మాట్లాడను ఇటు ధర్మాన్ని పాటించను అని తన సొంత తెలివితేటలు ఉపయోగించినట్లుగా కాకూడదు. కనుక ఇప్పుడు తర్జన భర్జనలో పడ్డాడు దశరథుడు. ఏం చేశాడు, 8 వంతుల్లో సగం కౌసల్యకి ఇచ్చేస్తే ఆ సగాన్ని కూడా మళ్ళీ సగం చేసి అప్పుడు కౌసల్యకి ఇచ్చాడు అనుకున్నాం కదా, మరి ఈ సగం కైకేయికి ఇచ్చేస్తే ముగ్గురికి ఇచ్చినట్లు అవుతుంది. కానీ కౌసల్య కళ్ళలోకి చూస్తే తెలుస్తుంది ఏం చేస్తాడు ఇప్పుడు దశరథుడు అన్నట్లుగా, అంటే నన్ను కైకేయిని కైకని కూడా ఒకే తాటికి కట్టేస్తాడా, చూద్దాం ఏం చేస్తాడు. ఇలా పరిశీలించిన సందర్భంలో అమ్మో ఇంత పూర్తిగా ఇచ్చేస్తే ఈ సవతలిద్దరి మధ్య మళ్ళీ గొడవ వచ్చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే ఏం కానీ అని అనుకుంటారేమో.
ఈ తలనొప్పి అంతా చిట్టు చివరికి ఎవరి దగ్గరికి తీసుకొస్తారు? యజమాని దగ్గరికే. కనుకనే ఈ కలికాలంలో అంతంతటి తలపోట్లు తట్టుకోలేరని, ఒరే నాయనా కష్టమో సుఖమో ఒకరితో సరిపెట్టుకుని జాగ్రత్తగా కాలక్షేపం చేయండిరా అని చెప్పారు అన్నమాట మన పెద్దలు. కనుక ఏదో ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతలే అని మన వాళ్ళు పాడుతూ ఉంటారే, ఆ స్థితిలో ఆ పోరంతా తట్టుకోలేం బాబోయ్ అని అనుకుని దశరథ మహారాజు అనుచింత్య అని చెప్తారనమాట. సగం తీసి కైకకిచ్చారనమాట. ఏం చేస్తాడా అని పరిశీలించినటువంటి సుమిత్ర ఇంకా అలా 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 నిరీక్షిస్తోంది. సగం ఇచ్చేటప్పటికీ అమ్మయ్యా అనిపించింది అనమాట కైకకి. నా వంతు నాకు వచ్చింది కదా, ఇదే మహాభాగ్యం అనుకుంది కైక తినేసింది. సుమిత్రకు సగం దక్కడంతో సుమిత్ర తినేసింది. ఈ వీరందరూ పాయసం పుచ్చుకున్నట్లుగానే గర్భాలు ఏర్పడడం, వారు గర్భాలు ఏర్పడినట్లుగానే తిరిగి ప్రసవం జరగడం అని ఈ జనన కాలం పాయసం పుచ్చుకున్న కాలం మీద ఆధారపడి ఉంది అని చెప్తారు. ఇది విష్ణుతేజం. సరే, కౌసల్య ముందు పుచ్చుకుంది, ఆ తర్వాత కైక పుచ్చుకుంది అనుకున్నాం కదా. కైకకు సగం ఇచ్చిన తర్వాత అమ్మయ్యా అని మనస్సు తేలికపడి కైక పుచ్చుకుంది అనమాట. మరి ఇప్పుడు ఈ సగం ఎవరికి ఇవ్వాలి? ఇది పెద్ద చిక్కు వచ్చి పడింది. అంటే స్వామి శ్రీమన్నారాయణుడు ఏం చెప్పారు? నీకు నలుగురు పిల్లలు కలుగుతారన్నారు. ఋష్యశృంగుల వారి ఆశీర్వచనం ఏమనుంది? నలుగురు అన్నారు. ఈ పాయసం ఇవ్వు, ఇది పుత్రీయమైన పాయసం అన్నారు. పిల్లలని ప్రసాదించేటటువంటి ఈ పాయసం ద్వారానే నేను నలుగురు జాతిరత్నాలైనటువంటి సంతతిని పొందాలి అని అనుకున్న దశరథుడు, మరి ఈ భాగం కూడా ఎవరు ఈ భాగం తీయకపోతే మూడు భాగాలే చేసి ఇచ్చేస్తే ముగ్గురే పిల్లలు అయ్యుండేవారు. అలా కాకుండా ఈ సుమిత్రకి కైకేయికి విరోధం రాకుండా ఉండడం కోసం కొద్దిగా కైకేయి భాగాన్ని తగ్గించి ఇచ్చారు. అంటే ఎంత? నాలుగు వంతులు కౌసల్యకిస్తే, రెండు వంతులు సుమిత్రకిస్తే, ఒక వంతు కైకకి ఇచ్చినట్లన్నమాట. ఇంకా ఒక వంతు మిగిలి ఉంది. మరి ఈ ఒక వంతు మరి పెద్దరాణి కదా, కౌసల్యకిచ్చేస్తే అమ్మో మళ్ళీ చిన్న చిక్కొచ్చి పడుతుంది. ఏంటది, పెద్దరాణికి పుట్టినటువంటి ఆ సంతతికే కదా రాజ్యాన్ని కట్టబెట్టాలి, మరి వీరికి ఇవ్వాలా వారికి ఇవ్వాలా, ఇలాంటి విరోధం వస్తుంది. కనుక ఒక సంతతి ఉంటే అక్కడ మనం రేపొద్దున తీర్పు చెప్పుకోవడానికి హాయిగా ఉంటుంది. మళ్ళీ అంతలోనే ఒక చిన్న గుర్తొచ్చింది దశరథుడు. అమ్మో, కౌసల్యకి పుట్టిన వాడినే రాజుని చేస్తాను అని చెప్పాను కదా, మరి ఇది ఒకవేళ కైకకి పుట్టిన వాడిని రాజు చేస్తాను అని చెప్పి కదా కైకని పెళ్ళాడాను. ఇది కైకకి ఇచ్చేస్తే, మరి కైకకి ఇద్దరు పుడితే అప్పుడు కూడా వీరికి రాజ్యం ఇవ్వాలా వారికి రాజ్యం ఇవ్వాలా, ఈ తగాదా మళ్ళీ మొదటికొస్తుంది కదా. కనుక ఏం చేస్తే మేలా అని ఆలోచించారన్నమాట. ఆలోచించి కైకేయ్యైచ అవశిష్టార్థం అన్నప్పుడు అవశిష్టంలో అర్థం సగం భాగాన్ని అని అర్థం. దదౌ పుత్రార్థ కారణాలు ప్రదదౌ చ అవశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతి అని ఉందన్నమాట. తర్వాతి భాగంతో కలిపి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాగా ఆలోచించి ఈ రాజ్యం పట్టాభిషేకం ఇలాంటి చికాకులు విరోధాలు ఏమీ లేకుండా ఉండాలి అంటే ఇది సుమిత్రకిచ్చేస్తే, పెద్ద ఆయన అయితే ఆయనకి రాజ్యం ఇవ్వాలి, ఇది ఒక రకం. ఒకవేళ కైక ఒప్పుకుంటే, కాదు అని కైక అందనుకోండి, కైకకి పుట్టిన వాడికి రాజ్యం ఇస్తాం, ఈ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనే విరోధం గొడవ లేదు. ఒకవేళ సుమిత్రకి ఇద్దరు పుడితే ఉంటారు సంతోషమే అని చెప్పి మహర్షి చేసిన ఆశీర్వచనం నెరవేరేలాగా, ఆ పరమాత్మ యొక్క మాట నిజమయ్యేలాగా నలుగురు సంతతిని పొందాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రాణుల మధ్యలో పోరు రాకుండా ఉండేలాగా అంతా ఒకరికే కట్టబెట్టి ఆ ఆశీర్వచనానికి లోటు రాకుండా కౌసల్యకి నాలుగు వంతులు ఇస్తే, సుమిత్రకి రెండు వంతులు ఇస్తే, కైకకి రెండులో సగం, మిగిలిన రెండులో సగం చేసి ఒక వంతు ఇచ్చి ఆ మిగిలిన ఒక వంతును కూడా తిరిగి సుమిత్రకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఎలా వచ్చింది? మొత్తం పాయస భాండం ఎనిమిది భాగాలు అనుకున్నప్పుడు నాలుగు వంతులు కౌసల్యకి, మూడు వంతులు సుమిత్రకి, అంటే రెండు ఒకసారి ఒకటి ఒకసారి, ఒక వంతు కైకకి. ఇదెందుకు ఇన్నిసార్లు చెప్పుకోవడం అంటే పేజీలు పేజీలు దీని గురించి పెద్ద గందరగోళం చేసి ఎన్నెన్నో వ్యాఖ్యానాలు. అంటే ముందు చెప్పిన మాటకి తర్వాత చెప్పబోయే మాటకి విరోధం రాకుండా, అంటే క్లాష్ రాకుండా ఉండాలి కదా మరి చెప్పిన మాట. మరి తన ఏదో పెద్దగా ఆలోచన లేకుండా ఏదైనా ఒక మాట చెప్పేస్తే అలాంటి మాటను పట్టుకుని మనం వెళ్ళాడకూడదు కదా. దీనికోసం పెద్దలంతా సమావేశపడి పెద్ద పెద్ద చర్చలు చేసి ఎన్నెన్నో సభలు నిర్వహించుకుని వారి చిట్ట చివరికి తీర్పులు రాశారు. దానిలో తాత్పర్యం ఇది అని మీ మనసుల్లో నాటుకోవడం కోసం ఎనిమిది వంతుల్ని ఇలా విడదీస్తే నాలుగు వంతులు పెద్దరానికి,
రెండు ఒకటి మూడు వంతులు మధ్యరానికి ఒక వంతు కైకకి వచ్చింది అని అర్థం అన్నమాట. ఇందులో ఇందులో ఇందాక మనం అనుకున్న ఇంకొక మాట ఏమని, సుమిత్రకి ఇచ్చిన వెంటనే ఇంకా సగమే మిగులుంది, ఇది ఏం చేస్తాడు రాజు, కైకకి ఇచ్చేసి నన్ను తనని ఒకటి చేస్తాడా ఏం చేస్తాడు అని పరిశీలించిన ఆ ఆలోచనలో ఆ భాగాన్ని తినలేదు అని అనుకున్నాం కదా. కైకకి తనకి ప్రాప్తించిందే గొప్పగా భావించి తను తినేసింది అని అనుకున్నాం కదా. కైక తిన్న తర్వాత మన సుమిత్ర తిన్నందుకు మళ్ళీ రెండవసారి ఇచ్చినటువంటి ఆవుక భాగం మళ్ళీ ఇంకొకసారి తిన్నందుకు ఆ లోపల ఇద్దరు శిశువులు కలిగారు, ఏర్పడ్డారు అని ఇద్దరు కలగడానికి కూడా ఆ ఔచిత్యాన్ని చెప్తారన్నమాట. అప్రాకృతమైన అంటే లౌకికమైనటువంటి రక్త మాంసాల వల్ల ఏర్పడినది కాదు, ఇది మనం చేసుకున్న కర్మలకు ఫలితంగా మన శరీరంలో ఉండేటటువంటి ఆ జీవకణాలన్నీ తయారైతే ఈ జీవకణాలు ఒక దగ్గర పురుషుడిలో ప్రయాణం మొదలుపెట్టి ఒక దగ్గర గర్భాశయం వరకు చేరేంత ఆ మధ్య మార్గంలో నిర్జీవమైపోతే వాటిని అక్కడి నుంచి తోసే నాథుడు లేక ఈ జీవుడు ఏమా నాకు దారి అని విలవిల్లాడుతూ ఉండేటటువంటి తరుణం లోకంలో సంతతి లేని వారందరికీ. అలాంటి స్థితిలో తన కడుపులోకి వచ్చి దశరథుడి ద్వారా ఆ ఇల్లాలి గర్భాశయంలోకి ప్రవేశించడం అనే మాటే లేకుండా విష్ణు తేజమే ఈ పాయసం అనే ఒకనొక ఉపాధి, ఒకనొక నిమిత్తం, ఒకనొక ఆధారం, ఒకనొక పట్టుకొమ్మలాగా చేసుకుని ఆ రాణుల యొక్క గర్భాశయంలోకి ప్రవేశించాడన్నమాట. అలా ప్రవేశించి గర్భం దాల్చి లోకోద్ధారకమైనటువంటి సంతతి కలిగే తరుణంలో రెండుసార్లు గ్రహించినందుకు గాను రెండు జీవాలు అందులో ఏర్పడ్డాయన్నమాట. ఇద్దరు అవతార పురుషులు ఏర్పడబడబోతున్నారన్నమాట. ఈ సందర్భంలో ఈ సన్నివేశంలో అనుచింత్య సుమిత్రాదై పునరేవ మహీపతి ఏవంతాసాన్ దదౌ రాజా భార్యాణాం పాయసం పృథకు అని విడివిడిగా ఎంతో దూరదృష్టితో ముందు వెనక ఆలోచించి ఆలోచించి పరిశీలించి భవిష్యత్ దర్శనం చేసిన మహనీయుల యొక్క మాటలను మన్నించి తన రాణులకు ఈ ప్రసాదాన్ని పంచిన సంఘటన విన్న ప్రతి ఒక్కరికి దీని గురించి చాలా అద్భుతమైనటువంటి ఫలశ్రుతి చెప్తారు. అన్నింటికంటే భావన చాలా గొప్పది కనుక అలా భావన చేస్తే రక్షిస్తాడు కనుక పరమాత్మ మహద్భూతం అని వాల్మీకి మహర్షి చెప్పారు కనుక అందుకనే ఏకో విష్ణుర్మహద్భూతం అని విష్ణు సహస్రనామాల్లో మనకి ఉపదేశం చేశారు కనుక పెద్దలు సర్వదా భావన చేసి అనుగ్రహాన్ని పొందాల్సినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మహద్భూతం ఆవిర్భవించి ఆ పాయసాన్ని ఇచ్చిన ఆ తరుణం ఆ పాయసాన్ని ఋష్యశృంగులు ముందుర పెట్టి వారి ఆశీర్వచనం పొందినటువంటి ఆ సందర్భం తదుపరి ఆ పాయసాన్ని తన ప్రాణుల దగ్గర పంచినటువంటి ఆ వైనం దీన్ని అంతనీ పరిశీలించి మానసికంగా భావన చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంతతి కలగని వారికి మంచి పండంటి సంతానం కలగడం, సంతతి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇంట బయట అజేయంగా గొప్పగా అందరి దగ్గర మన్ననలను పొందుతూ ఏ ఒక్క తప్పు చేయకుండా అమ్మా నాన్న తలుచుకున్న ప్రతి క్షణం ఉవ్విళ్ళూరిపోయేలాగా పట్టరాని సంతోషంతో నా కొడుకు కదా నా పిల్ల కదా అని ఆనందించేలాగా ఆ పిల్లల తీరుతెన్నులు మెరుగవ్వడం అనేది దీనికి ఫలితం కనుక లోకానికి అంతకీ నేటి బాలలే రేపటి పౌరులు అని మన నినాదం ఏదైతే ఉందో అలాంటి ఉత్తమోత్తమమైన సత్ సంతాన సిద్ధి ఆ శ్రీరాముడు మన రాముడు ప్రసాదించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. హర్షరశ్మిభిః హర్షరశ్మిభిః ఉద్యోతం ఉద్యోతం తస్యాంతఃపురం తస్యాంతఃపురం ఆబభౌ ఆబభౌ శారదస్య శారదస్య అభిరామస్య అభిరామస్య చంద్రస్యేవ చంద్రస్యేవ నభోంశుభిః నభోంశుభిః హర్షరశ్మిభిః హర్షరశ్మిభిః ఉద్యోతం ఉద్యోతం తస్యాంతః పురం తస్యాంతఃపురం ఆబభౌ ఆబభౌ శారదస్య శారదస్య అభిరామస్య అభిరామస్య చంద్రస్యేవ చంద్రస్యేవ నభోంశుభిః నభోంశుభిః సోంతఃపురం సోంతఃపురం ప్రవిశ్యైవ ప్రవిశ్యైవ కౌసల్యాం కౌసల్యాం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ పాయసం పాయసం
प्रतिगृह्णीष्व प्रतिगृह्णीष्व पुत्रियन्तु 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 इदमात्मनः इदमात्मनः सोऽन्तःपुरम् सोऽन्तःपुरम् प्रविश्यैव प्रविश्यैव कौसल्याम् कौसल्याम् इदमब्रवीत् इदमब्रवीत् पायसम् पायसम् प्रतिगृह्णीष्व प्रतिगृह्णीष्व पुत्रियन्तु पुत्रियन्तु इदमात्मनः इदमात्मनः कौसल्यायै कौसल्यायै नरपतिः नरपतिः पायसार्धम् पायसार्धम् ददौ तदा ददौ तदा अर्धादर्धम् अर्धादर्धम् ददौ चापि ददौ चापि सुमित्रायै सुमित्रायै नराधिपः नराधिपः कौसल्यायै कौसल्यायै नरपतिः नरपतिः पायसार्धम् पायसार्धम् ददौ तदा ददौ तदा अर्धादर्धम् अर्धादर्धम् ददौ चापि ददौ चापि सुमित्रायै सुमित्रायै नराधिपः नराधिपः कैकेय्यै कैकेय्यै चावसिष्टार्धम् चावसिष्टार्धम् ददौ ददौ पुत्रार्धकारणात् पुत्रार्धकारणात् प्रददौ च प्रददौ च अवशिष्टार्धम् अवशिष्टार्धम् पायसस्य पायसस्य अमृतोपमम् अमृतोपमम् कैकेय्यै च कैकेय्यै च अवशिष्टार्धम् अवशिष्टार्धम् ददौ ददौ पुत्रार्धकारणात् पुत्रार्धकारणात् प्रददौ च प्रददौ च अवशिष्टार्धम् अवशिष्टार्धम् पायसस्य पायसस्य अमृतोपमम् अमृतोपमम् अनुचिन्त्य अनुचिन्त्य सुमित्रायै सुमित्रायै पुनरेव पुनरेव महीपतिः महीपतिः एवं तासाम् एवं तासाम् ददौ राजा ददौ राजा भार्याणाम् भार्याणाम् पायसं पृथक् पायसं पृथक् अनुचिन्त्य अनुचिन्त्य सुमित्रायै सुमित्रायै पुनरेव पुनरेव महीपतिः महीपतिः एवं तासाम् एवं तासाम् ददौ राजा ददौ राजा भार्याणाम् भार्याणाम् पायसं पृथक् पायसं पृथक् దశరథ మహారాజు ఆచరించినటువంటి ఉత్తరకామేష్టికి ఫలితంగా వచ్చిన ఆ పాయసాన్ని తన అంతఃపురానికి తీసుకువెళ్ళి ఆ అంతఃపురం ప్రకాశిస్తోంది అని చెబుతూ, ఎలా ప్రకాశిస్తోంది అంటే ఏదో లైట్ల వల్లనో కాదు, దశరథ మహారాజు యొక్క ఆనందము యొక్క కాంతులతోటి ఆ అంతఃపురం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటే, ఆ ఆనందోద్రేకాల మధ్య అటువంటి ఆనందంలో కూడా చాలా న్యాయంగా ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం వారికి ఇస్తూ ఆ పాయసాన్ని ధర్మబద్ధంగా పంచిపెట్టారు అని చెప్పి గురుగారు చెప్పినట్టుగా ఆ వ్యాఖ్యాకారులు వివరిస్తారు. పెద్ద భార్య కాబట్టి ఆ పాయసం మొత్తం పాయసంలో సగభాగం పెద్ద భార్యకి ఇచ్చేశారు, ఆ మిగిలినటువంటి సగంలో సగము సుమిత్రకు ఇచ్చారు. మరి మిగిలిన సగాన్ని కైకేయి ఇచ్చేసేయచ్చు కదా కైకేయికి అని. అంటే మరి పెద్ద భార్య కంటే చిన్న భార్యకు కొంత తగ్గించినప్పుడు, చిన్న అంటే రెండవ భార్య కంటే కూడా మూడవ భార్యకు ఇంకాస్త తగ్గించి ఇచ్చినట్లయితే అది ధర్మబద్ధంగా ఉంటుంది. కాబట్టి మరి అర్ధభాగంలో అంటే పాయసం మొత్తంలో సగభాగం కౌసల్యకి, మిగిలినటువంటి సగంలో సగము సుమిత్రకి, అదేవిధంగా ఆ మిగిలినటువంటి పావుభాగం ఏదైతే ఉందో దాంట్లో సగము కైకేయికి, మరి ఆ పావుభాగంలో సగం ఏదైతే ఉందో దానిని మరలా సుమిత్రకు ఇచ్చారని చెప్పి చక్కగా మనకు చాలా స్పష్టంగా వ్యాఖ్యాకారులు తెలియజేశారు. ఎందుకంటే చిన్న భార్యకి కొంత, ఆమె కంటే కూడా ఎక్కువగా రెండవ భార్యకి, ఆమె కంటే ఎక్కువగా పెద్ద భార్యకి ఇవ్వడం అనేది న్యాయమో అని ఆలోచించి దశరథ మహారాజు ధర్మబద్ధంగా ఈ పంపకాలన్నీ కూడా చేశారు అని చెప్పి పెద్దలు మనకు వివరించారు. మరి అటువంటి ఆనందభరితమైనటువంటి ఆ శ్లోకాలని మరొక్కసారి పారాయణ చేసుకుందాము.
హర్షరశ్మిభిరుద్యోతం హర్షరశ్మిభిరుద్యోతం తస్యాంతఃపురమాబభౌ తస్యాంతఃపురమాబభౌ శారదస్యాభిరామస్య శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోం శుభిః చంద్రస్యేవ నభోం శుభిః సోంతఃపురం ప్రవిశ్యైవ సోంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ కౌసల్యామిదమబ్రవీత్ ఆయసం ప్రతి గృహీష్వ పాయసం ప్రతి గృహీష్వ పుత్రీయంత్విదమాత్మనః పుత్రీయంత్విదమాత్మనః కౌసల్యాయై నరపతిః కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా పాయసార్ధం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః సుమిత్రాయై నరాధిపః కైకేయై చావసిష్టార్ధం కైకేయై చావసిష్టార్ధం దదౌ పుత్రార్ధకారణాత్ దదౌ పుత్రార్ధకారణాత్ ప్రదదౌ చావసిష్టార్ధం ప్రదదౌ చావసిష్టార్ధం పాయసస్యామృతోపమం పాయసస్యామృతోపమం అనుచింత్య సుమిత్రాయై అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః పునరేవ మహీపతిః ఏవం తాసాం దదౌ రాజా ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ భార్యాణాం పాయసం పృథక్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షోడశ సర్గే షోడశ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతిః కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభు విచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతి నమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపః సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణం యైనం సా తథైవ స్థితా సతి కోమదః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆశ్రుతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ సాయసీ చ శ్యామహం జీవసూచికః. అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రహసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీందాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యా తథా దృష్ట్వా స్థలితా భ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షకులశైలా భ్రమాలికే ఉత్తిష్టన్వందు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసి సాయసి చ విధేయర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్విజితా ముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గా త్వం భవిష్యసి విశూచిక సూక్ష్మయా మాయయా సర్వలోక హింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చయే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచిక సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం
మంత్రోయంతుమయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనా ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల గతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనా ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల గతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనా ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల గతోసి స్వాహ ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయే దాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖేన విదృతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేత్ చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి నిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్యనత్రి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధ గృహీత సిద్ధ మంత్రః గతః ఉపగత చక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వల శ్రీః ఇతి శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోన సప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థన యదక్షరవద భ్రష్టం
मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते। अथ भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं वरस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियकान्ताय कल्याण निधये निधयेर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।